ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తారు, ప్రతిపక్షాన్ని మాట్లాడినివ్వండి, సద్విమర్శలు ఉంటే వింటాం, సరిదిద్దుకోవాల్సినవి సరిచేయాల్సినవి ఉంటే ఖచ్చితంగా చేస్తామని ముఖ్యమంత్రి గారు పలు దఫాలుగా చెప్తా ఉన్నారు అధ్యక్ష. అందుకని నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేటువంటి మొదటి అంశం అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వానికి నిధుల కొరత ఉన్నట్లయితే అఖిల పక్షాన్ని తీసుకుని కేంద్రం దగ్గరికి పోదాం, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి దళిత బంధు పథకానికి రాష్ట్రానికి డబ్బులు కావాలని అడగడానికి ముఖ్యమంత్రి గారు స్వయంగా ముందుండి అఖిల పక్షాన్ని తీసుకెళ్తామంటే వారితో పాటు భారతీయ జనతా పార్టీ సభ్యులుగా ఢిల్లీకి రావడానికి, కేంద్ర ప్రభుత్వాన్ని అంగీకరింపజేయడానికి ఒప్పించడానికి భారతీయ జనతా పార్టీగా మాకు ఎట్లాంటి అభ్యంతరం కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు గతంలో ఇదే నిండు సభలో అధ్యక్ష ఒకసారి చెప్పినటువంటి మాట, మళ్ళీ సబ్జెక్ట్ డివిటీ చేస్తున్నా చెప్పి తమరు అనొద్దు అధ్యక్ష. 6/11/2017 గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదే శాసనసభలో నిండు శాసనసభలో ఒక మాట చెప్పినరయ్యా, నేను 2 రోజులలో అఖిల పక్షాన్ని తీసుకొని కేంద్రం దగ్గరికి తీసుకెళ్తాను, మోడీ గారు అపాయింట్మెంట్ ఇప్పిస్తాను, దళితుల వర్గీకరణ కూడా పూర్తి చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇదే సభ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి అప్పీల్ చేసినరయ్యా. అయితే మిత్రులు నన్ను అంటుండొచ్చు, మీరే కదా కేంద్రంలో ఉంది చేయలేకపోతున్నారని. అందుకనే నేను తమరి ద్వారా తమిళనాడు ఉదాహరణ చెప్తూ, ముఖ్యమంత్రి గారు ఏదన్నా అంటే చివరిదాకా పోరాడతామని చెప్తారు కాబట్టి ఒక్కసారి దళితుల వర్గీకరణ అంశం విషయంలో తో పాటు దళిత బంధుకి కేంద్రం నుంచి ఆర్థిక సహాయం కోసం అఖిల పక్షాన్ని సాధ్యమైనంత తొందరగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి తీసుకెళ్లాలని, నిధుల సమీకరణలో మేము కూడా వారితో కలిసి నడిచి దళిత సమాజం అభ్యున్నతికి సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ అయ్యా. జగనందన్ రావు గారు చాలా ఉన్నతమైన ఆశయంతో చెప్పినారు అధ్యక్ష, జనాభాకు పోరాటంగా ఉండాలని చెప్పి. సంతోషం, చాలా మంచి మాట. మరి మీ ప్రభుత్వం ఎందుకని కేంద్రంలో కులగణన చేయమంటే నిరాకరిస్తా ఉన్నారు? సుప్రీంకోర్టులో చేయలేమని అఫిడవిట్ చేసినారు నిన్నగాక మొన్న. వాట్ ఈస్ ద రీజన్? తప్పకుండా బీసీల కులగణన జరగాలి. ఎందుకు జరగద్దండి? మనం కూడా శాసనసభ తీర్మానం చేసి పంపిద్దాం అధ్యక్ష. అధ్యక్ష ఇంకోటి, వర్గీకరణ మేము తీర్మానం చేసి పంపి ఎన్నో రోజులు అయిపోయాయి. ఒకటి. ఇక రెండవది, ఇదే ప్రధానమంత్రి గారికి నేను స్వయంగా, అప్పుడు మా కడియం సీఆర్ గారు ఉప ముఖ్యమంత్రి గుండ్రి, ఒక 25 ఉత్తరాలు ఇచ్చినాం అధ్యక్ష. 25 సార్లు కలిసినాం ప్రధానమంత్రి గారు స్వయంగా, నేనే ఇంకెవరో కాదు, డెలిగేషన్లు పోయి ఇచ్చినాం, అన్ని ఇచ్చినాం. ఇక చెప్పి సాలిచ్చుకున్నాం అధ్యక్ష, తటపర కింద ఎంతకని చెప్తాం అధ్యక్ష. ఇక శాసనసభని యునానిమస్గా తీర్మానం చేసి పంపిస్తే మీకు దాని మించింది ఏముంటుందండి? నేను రఘునందన్ రావు గారు చెప్పేది ఏంటంటే, మీకు ఇంకా డెలిగేషన్ రాదు, ఏమది, మీరు అంతా ఉన్నారు కదా గొప్ప గొప్పలు అంతా, మీరు తీసుకురాండి, మీకు మేము స్వాగతం చెప్తాం బేగంపేట ఏర్పడిన అక్కడ శంషాబాద్లో. మేమందరం వచ్చి మీకు స్వాగతం పలుతాం, పెద్ద పెద్ద పులదండలు ఇస్తాం మీకు. మొత్తం మా పని మేము చేసి మేడం, మేము చిన్నోళ్ళం కాదండి. శాసనసభ యునానిమస్ రిజల్యూషన్ చేసి పంపి, ఇంకా అంతకన్నా ఏమంటే ఇంకా డెలిగేషన్ ఎందుకు సావనికి? అది సరిపోదా ఆ తీర్మానం కాపీ కావాలంటే ఫ్రెష్ సెక్రటరీ గారు చెప్తాం, మళ్ళీస్తాం. మీరు అందరూ కలిసి తీసుకొని రాండి, మీకు మేమే పూలదండలు పట్టుకొని స్వాగతం చెప్తాం. సమ్మతమే కదనండి, ఆ పని చేయండి. పట్టిక ఏదో పూసి పొడి అదే అందాం, ముఖ్యమంత్రి గారు శాసనసభ తీర్మానం చేసి నేను అనుడేందండి, నాకు అర్థం కాదు. అట్ట కాదు, గొప్ప పథకం మీద మాట్లాడేటప్పుడు చాలా సంయమనంతో, చాలా దార్శనికతతో, భవిష్యత్తుతో మాట్లాడాలి ఎవరైనా కూడా. అది మంచిగా ఉంటుంది, మీకు కూడా మంచిది. మీరు కొత్త గెలిచి వచ్చారు, మీరు ఇంకా ముందుకు బాగా పోవాలని నేను కోరుకుంటున్నాను. మంచి భవిష్యత్తు కలగాలని నేను కోరుకుంటూ, యువకులు రావాలి, మంచిది. ఇంకా ఏదైనా నేర్చుకొని మంచిగా గొప్పగా మాట్లాడితే ఇంకా ఉన్నచ్చి పెడుతుంది మీకు. ఏదో ఇప్పుడు మందం ఆయన చదివి అందాము, ఆ పద్ధతి కరెక్ట్ కాదు.